Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈనాడు ప్రమాణ స్వీకారం చేసినటువంటి తొలి రోజునాడు అన్నారు. నేను ఈ రాష్ట్రానికి అవినీతి లేనటువంటి పాలన అందిస్తానని, నేను ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికాన్ని పారదోలి జాతి మతం కులం ప్రాంతం పార్టీ అన్నటువంటి ఈ భేదాలు లేకుండా ఈనాడు జీవన ప్రమాణాలు కలిగినటువంటి జీవితాన్ని అందిస్తానని ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి మనం తిప్పకుండా వెన్ను చూపకుండా ఈనాడు తన పాలనను ముందుకు పరుగులు తీస్తున్నారు. ఆ ప్రయత్నంలో సామాజిక రాకకు దిగువన ఉన్నటువంటి, దారిద్ర్య రాకకు దిగువన ఉన్నటువంటి, దళిత పీడిత హరిజన గిరిజన బలహీన పొరుగు వర్గాల చిన్న పెద్ద రైతాంగం యువకులు మహిళలు అన్ని వర్గాల ప్రజానీకానికి సమన్యాయం చేసుకుంటూ సామాజిక న్యాయం చేసుకుంటూ ఈ రోజు పరుగులు తీస్తున్నటువంటి గొప్ప నేత, యువ నేత భారతదేశంలో ఈనాడు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు. నేను అడుగుతున్నాను, ఇంత గొప్ప సామాజిక న్యాయం జరుగుతూ ముందుకు వెళ్తుంటే అనేక లేనిపోయినటువంటి సమస్యలు సృష్టిస్తున్నాయి కొన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు. ఎందుకు మీరు చేస్తున్నారు? ఏంటి తక్కువని మీరు ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకే అల్లర్లు సృష్టిస్తున్నారు? నిన్న కాక మొన్న అమలాపురంలో చూశాం మనం, మన దళిత మంత్రి పినిపే విశ్వరూప్ గారు, అలాగే మన బీసీ వర్గానికి చెందినటువంటి సురేష్ గారికి, సతీష్ గారు ఇంటిని తగలబెట్టారు. ఏమిటి మీ దుగ్ధ? ఏమిటి మీ కడుపు పంట? బాబు ఏమిటి మీ కడుపు నొక్కు? మేము అడుగుతున్నాం చెప్పాలి, ఎందుకు వాళ్ళు ఈనాడు దహనం చేపట్టారు? ఏ అంబేద్కర్ జిల్లా కోనసీమ అంబేద్కర్ జిల్లాగా పెడితే తప్ప, మహనీయులు పుట్టినటువంటి భారతదేశంలో చిరస్మరణీయులైనటువంటి మహానాయకులు పేరుతో మనం జిల్లాల పేర్లు పెట్టుకుంటే తప్ప, తప్పైతే తప్పండి. అంబేద్కర్ జిల్లాగా ఆ జిల్లాకి పేరు పెట్టారు, దీన్ని మీరు ఆ దాన్ని సమర్థిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారో చెప్పాలి. ఒక పెద్ద మనిషి అంటాడు ప్రభుత్వమే బాధ్యత వహించాలంటున్నారు. ఏ మీకు బాధ్యత లేదా? సమాజంలో మీకు బాధ్యత లేదా? ప్రభుత్వమే బాధ్యత వహించాలా? ప్రభుత్వం అంటే ఏమిటి? ప్రభుత్వం అంటే ఈనాడు ఇక్కడికి వచ్చినటువంటి మనందరం కలిపితేనే ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని పాలిస్తున్నటువంటిది బ్రహ్మాండమైనటువంటి ప్రధానేత జగన్మోహన్ రెడ్డి గారు. మీకు వచ్చేటువంటి నష్టమే. ఇవాళ అడుగుతున్నాను నేను, పిల్లల విద్యతో పాటు పేదరికాన్ని తొలగించే పరిస్థితిలో ఈనాడు నవరత్నాలతో పాటు మరో 33 ప్రాయోజిత పథకాలు నేరుగా ఇంటి దగ్గరికే అందుతున్నాయి. ఈవేళ ఆయన చేసే ప్రతి ఒక్కటి కూడా డైరెక్ట్గా టీడీపీ సిస్టంలో జగన్మోహన్ రెడ్డి గారు లబ్ధిదారు. అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి బట్టం దొక్కితే అమ్మఒడికి చేరుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు బట్టం దొక్కితే రైతు భరోసాకు చేరుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు బట్టం దొక్కితే వాహన వ్యవస్థకు చేరుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు బట్టం దొక్కితే ఈనాడు ఆసరాకు చేరుతుంది. ఈనాడు డైరెక్ట్గా ముఖ్యమంత్రి వర్సెస్ లబ్ధిదారు, మధ్యలో నో మిడిల్ మెన్ బిజినెస్, నో పొలిటికల్ టౌస్, రాజకీయ దళారీలు లేరు, పొలిటికల్ టౌటిజం లేదు, అవినీతి పరుల చేతులు నరికి వేయబడ్డాయి. ఈనాడు ఇక్కడ ఉన్నటువంటిది ఒక్కటే, అన్నిటికంటే ముఖ్యంగా మనకి ఈరోజు జన్మభూమి కమిటీలు అసలే లేవు. పూర్తిగా ఈనాడు ఎక్కడైతే బట్టలు దొక్కారో స్టేట్ గా ధరానికి చేరుతున్నాయి. సంతృప్తికరమైనటువంటి పాలన అందుతుంది. మేము ఈ మధ్య గడపకు వెళ్తున్నాం. మేము అన్ని వివరించిన తర్వాత ఏం మారుపు? జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మనందరం ఓటు కోసం రాబోతున్నారంటే ఆ బాబునే గెలిపిస్తాము, మీరేం భయపడకండి.
బాధపడకండి, మీరు వెళ్ళిపోండి. ఖచ్చితంగా మరలా జగన్మోహన్ రెడ్డి గారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని చెప్పి ప్రతి గడప నుంచి వినబడుతున్నటువంటి స్వరం, ఇదే నాదం, ఇదే నినాదం, ఇదే విధానం అని మీకు మనం చేస్తున్నా, ఖచ్చితంగా ఈనాడు చెప్తున్నా. ఏమయ్యా చంద్రబాబు నాయుడు నడుస్తున్నారు ఈ వేదిక నుంచి? మీరు ఎప్పుడైనా సరే సామాజిక ఐక్య కోసం చింతిస్తారా? ఈనాడు దళితుల కోసం అన్నారు. దళిత కులంలో ఎవరైనా పుట్టారని అనుకుంటారా? నువ్వు ముఖ్యమంత్రి నాయీ బ్రాహ్మణులు వెళ్ళి మాకు అన్యాయం జరిగింది వెళ్ళండి అంటే మీకు పొక్కలోడు తీస్తా, మీ పోకలు కట్టిరిస్తాం. మత్స్యకారులు వెళ్తే మీకు తోలు తీస్తారని అడుగుతున్నా, మీదేమి చెప్పండి. మీరిచ్చే సామాజిక న్యాయం గౌరవం ఇదా? కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాకందరికీ ఈనాడు ఈ వేదిక మీద చూడండి, ఇది నిజమైనటువంటి రెప్లిక. ప్రజాస్వామ్యానికి, సామాజిక న్యాయానికి ఇది ఈ వేదిక మీద ఉన్నటువంటి మంత్రులు, ప్రజాప్రతినిధులు నిజమైనటువంటి సామాజిక న్యాయం వేదిక. అందుకే ఈనాడు అనేకమైనటువంటి జరుగుతున్నాయి. మన కోసం ప్రపంచం ఆగదు, ప్రపంచం ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుంది. వెళ్ళిపోతున్నటువంటి విజ్ఞాన ప్రపంచంలో మన కుర్రవాడు కూడా పోటీదారుడిగా నిలబడాలనుకుంటున్నారు. మన పిల్లలు కూడా ఈనాడు విజ్ఞాన ప్రపంచంలో నిలబడి ముందుకు దూసుకుపోవాలనుకుంటున్నారు. అయితే వాళ్ళకి కావలసినటువంటివి చదివించే దాత కావాలి. అందుకే మన పిల్లల్ని కూడా ఈనాడు ఖచ్చితంగా ఆ పరుగు పందెల్లో, విజ్ఞాన పోటీ ప్రపంచ పరుగు పందెల్లో మన పిల్లాడు పోటీదారుడుగా దరఖాస్తు పెట్టుకోవాలి. ఆ దరఖాస్తు పెట్టుకోవడమే కాదు, ప్రపంచ విజ్ఞాన ప్రపంచంలో విద్యార్థిగా నిలబడాలనేటువంటి పవిత్ర ఆశయమే ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం అని మనం చేస్తున్నాను. నేను ఏమండి ఈనాడు మీరు మహానాడు జరుపుకుంటున్నారు, ఏంటి మహానాడు మీరు చేసేది? మొత్తం పూర్తిగా తెలుగుదేశం పార్టీ కుళ్ళి కంపుకొడుతున్నటువంటి సమాజాన్ని మీరు ఈనాడు స్థాన సంస్కారాలు చేసే మీరు అది వల్లక మహానాడు కాదని అయిపోయింది, మీ పని అయిపోయింది. ఈనాడు ఈ మంత్రివర్గం కానీ ఈనాడు బీసీ ఎస్సీ ఎస్సీ కులాల వర్గాలకి అందిస్తున్నటువంటి ఈ చేయూత కానీ సహకారంతో కానీ మొత్తం నిర్ధారణమై ఉన్నటువంటి ఈ జాతులకి వెండు తట్టి మేల్కొల్పి జాతి జన జీవన సమృద్ధిలోనికి తీసుకువచ్చినటువంటి ఘనత ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీకు మనం చేస్తున్నాను. ఏమండి ఇన్నాళ్ళు మనకు గుర్తులే, వెనుకబడిన వర్గాలకి ఎస్సీలకు ఎస్సీలకు బీసీలకు గొంతు లేక గుడ్లలో నీళ్లు తీసుకుంటూ గొంతుకు తగిలినటువంటి పరిస్థితిలో ఉంటే ఈనాడు నేనున్నాను మీరు పడండి అని చెప్పి వెన్ను తట్టి ముందుకు నడిపిస్తున్నటువంటి ఆ మహానేత జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఈనాడు ఆయన మనందరం కూడా పొరపాటును కూడా విస్మరించాము, పొరపాటును కూడా ఏమరపాటు పడ్డాము. మళ్ళీ ముసుగులు వేసుకొని మారు వేషాల్లో వస్తారు. ఖచ్చితంగా మనకి తెలుసు చంద్రబాబు నాయుడు సంగతి, కానీ నేను ఎందుకు ఎక్కడికక్కడ ఆ మాట చెప్పి వెళ్ళిపోతాను. ఓటు వచ్చిన తర్వాత మరి లేదు, 612 హామీలు ఇచ్చాడు, వెబ్సైట్ లో పెట్టాడు. ఏది వెబ్సైట్? ఏది 612? బాబు వస్తే జాబ్ వస్తారన్నారు, జాబులు మారి దేవుడు ఉన్న జాబులు ఇంటికి వెళ్తున్నాయి. మీరు ఎన్ని చెప్పారు? మీరు చెప్పండి. అలాగే ఈనాడు ఈ ఆంధ్ర రాష్ట్రంలో సచివాలయాల పేరుతో, అలాగే మరి మనకి ఈ రైతు భరోసాల పేరుతో అన్ని దగ్గరలో కూడా సుమారు దగ్గర దగ్గర 3-4 లక్షల ఎంప్లాయ్మెంట్ డైరెక్ట్ గా ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. అందుకే మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా పొరపాటులు కూడా యామల పాటలు కూడా మీరు ఇంకొక ఆలోచన చేశాము, ఆ మహానాయకుడిని మనం కోల్పోయే పరిస్థితి అది రానివ్వకండి. ఇవాళ ఇంతమంది మనకి ఆత్మగౌరవం ఇచ్చారు, ఆత్మగౌరవంతో తలెత్తుకునే పట్టుకుని ఇచ్చారు. రేపు రాబోతున్నటువంటి ఈ ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ కులాల ఈనాడు విప్లవం రాబోతుంది, సునామీ రాబోతుంది. మహోత్సంగ పరంగా ఉద్యమంలో రేపు వస్తున్నటువంటి ఈ ఎన్నికల్లో మొత్తం టీడీపీ అండ్ ఎల్ఏడి పార్టీ వాష్ అవుట్ కొట్టుకుపోవాల్సిందే.
ఇందులో ఎలాంటి అనుమానమేమి లేదు. కాబట్టి ఖచ్చితంగా మనందరూ ఒకే మాటలో నిలబడి రేపు వస్తున్నటువంటి ఈ సమరంలో ఖచ్చితంగా మనం మనందరం కలిసి ఒక మాట మీద నిలబడి పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే నిజమైనటువంటి సామాజిక న్యాయ వేదిక. ఈ వేదికను మీరు అక్షరాలు వేయండి. వెనుకబడిన వర్గాలు ఎన్నున్నాయో అన్నింటికి కార్పొరేషన్ పెట్టారు, డైరెక్టర్లు ఇచ్చారు, ఎస్సీ కార్పొరేషన్ అలాగే మరి మనకి ఈ మైనారిటీస్ అన్నిటికీ కూడా కార్పొరేషన్లు ఇచ్చి డైరెక్టర్లు ఇచ్చి గుర్తింపునిచ్చి ఆర్థిక పరిపక్వత పెట్టి పోషించేటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఈరోజు అంటున్నాను, మీరు చెప్పండి చాలా స్పష్టంగా, న్యాయవాదుల పోస్టులకెళ్తే ఆయన అంటారు వీళ్ళకి భాష రాదు, వెలుగుబడిన వర్గాలకి వీరు జడ్జీలుగా అనరు, మీరు వేయడానికి వీళ్ళేమని చెప్పి సీజేకి లెటర్ రాసినటువంటి చరిత్రహీనుడికి వెలుగుబడిన వర్గాలంటే ఏది తెలుసు, దళిత వర్గాలంటే ఏది తెలుసు, మీరు రాయలేదో చెప్పండి. ఈనాడు ఈశ్వరయ్య గారు దానికి సాక్షాత్కారంగా ఉన్నారు. ఆయన రాసినటువంటి ఉత్తరాన్ని మీరు అందరికీ చూపించాలి. నువ్వా బీసీకి న్యాయం చేస్తావా, మీరా దళితులకి న్యాయం చేస్తారు? మీరు ఒక్క లాస్ట్ 6 నెలల ముందు వరకు ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ వేయలేదు, గిరిజన కార్పొరేషన్ కమిషన్ మీరు వేయలేదు. మీరేం మాట్లాడతారు? మీరా సామాజిక న్యాయం కోసం మాట్లాడతారు? కాబట్టి మనందరికీ మనవి చేస్తున్నాను, రేపు రాబోయే ఈ ఉద్యమంలో ఎన్నికల మహాభారతంలో మనందరం కూడా కలిసి ముందుకు నడిపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే మహాకవి శ్రీశ్రీ గారు చెప్పినటువంటి సామెత వస్తుంది, గుర్తుంది, వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు, జగన్నాథుని రథచక్రాలు, జగన్మోహనుడు రథచక్రాలు. ఆ రథచక్రాల కిందను ఈనాడు పిచ్చపరచాలంటే కూడా నలిగి నశించి కొంగి కృషించిపోవలసిందే. దీనికి తిరుగు లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనందరం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మనం బలపరుచుకుంటూ ముందు మన ఆత్మగౌరవాన్ని మనం వేసే ప్రతి ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసే ప్రతి ఓటు మన మొత్తం సామాజిక సాధికారత కోసం, ఆత్మగౌరవం నిలబెట్టుకోవడం కోసం మనం వేసే ఆ ఓటు తోడ్పాటు అవుతుందని చెప్పి మీ అందరికీ మనం చేసుకుంటూ ఈ సందర్భంగా ఈనాడు ఈ గాజు ఒక జంక్షన్లో ఇంత పెద్ద బహిరంగ సభలో మరి మనాల హాజరైనటువంటి దానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ మీ దగ్గరికి సభ తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్.